హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఒకటి కాదండి రెండు వెరైటీస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఒకే బ్యాటర్ తోటి ఆపం తయారు చేయడం అంటే సెట్ దోశ ఇంకా పొంగనాలు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము నెయ్యి వెల్లుల్లితోటి పచ్చడి కూడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బొరుగులు యాడ్ చేసుకుంటున్నాను అవేనండి పఫడ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను వీటిల్ని వాటర్ తోటి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుందాము బురుగులు బాగా నానుంటాయి కదా వీటిల్ని వాటర్ నుంచి స్క్వీజ్ చేసి బాగా పిండేసిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ త్రీ ఫోర్త్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుందాము పెరుగు ముందు రోజు అయితే కొంచెం పులుస్తుంది కదా టేస్ట్ బాగుంటుంది త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ ఇంకొంచెం అవసరం అవుతుందో లేదో తెలుస్తుంది కలుపుకున్న తర్వాత పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే హాఫ్ కప్ వరకు వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా తగినంత మాత్రమే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మూతతో క్లోజ్ చేసి పర్ఫెక్ట్గా దోసపిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో సాఫ్ట్గా అదే టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా మనం పర్ఫెక్ట్గా పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈ పదిహేను నిమిషాలలోపు మనం చట్నీలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి కారంకి సరిపడా పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము చల్లగా అయిన తర్వాత మూడు చిన్నవి అల్లం ముక్కలు సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే పప్పులన్నీ బాగా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాను పోపు తయారు చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పల్లీ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెయ్యి వెల్లుల్లి చట్నీ చూద్దాము దీనికి కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి పైన పీల్ తీసేసి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను మీకు చట్నీ ఎంత క్వాంటిటీ కావాలో అన్ని తీసుకోవాలి వీటిని లైట్గా కచ్చపచ్చగా దంచుకుందాము ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకుంటే తిరగమాత చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాము వెల్లుల్లిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఒక స్పూన్ కారం పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మీకు టేస్ట్లు ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంతే చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము పెరుగు రవ్వ యాడ్ చేయడం వల్ల బ్యాటర్ కొంచెం తిగ్గా అనిపిస్తుంది అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ వరకు కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను మీరు ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్గా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కుకింగ్ సోడా యాడ్ చేసుకుంటే మనకి దోశలు సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాము పెనం బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పిండిని గరిటతోటి యాడ్ చేసుకోవాలి పిండిని అసలు స్ప్రెడ్ చేయకూడదు అదే హోల్స్గా ఇట్లా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవుతూ స్ప్రెడ్ అవుతుంది ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన ఆవిరితో బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోకూడదు ఒకవైపు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరొక దోశను కూడా ఫ్రై చేసుకుందాము పెనం బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని అసలు స్ప్రెడ్ చేసుకోకూడదు భాగం ఫ్రై అయ్యేంత వరకు మూతతో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో కొంత భాగంని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి బ్యాటర్ని గ్యాస్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకుందాము ఇందులో చాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ పోర్షన్లో కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి అంటే నిండుగా యాడ్ చేసుకోవాలి పిండి పక్కన స్ప్లిట్ అయితే ముందుగానే మనం ఇలా సెట్ చేసుకుంటే మనకి గుంత పొంగనం అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పై భాగం బాగా ఫ్రై అయిన తర్వాత అంటే పిండి పిండిగా కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేసుకుని అవసరం లేదు సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మరొకసారి మూతతో క్లోజ్ చేసి సెకండ్ సైడ్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము చూసారు కదా చాలా టేస్టీగా వచ్చాయి చాలా ప్లఫీగా కూడా ఉన్నాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఇలా స్పాంజీ దోశల్లాగా ఇంకా గుంత పొంగనాల్లాగా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చిన స్టైల్లో మన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మనం తయారు చేసుకున్న పచ్చడి గీ గార్లిక్ పచ్చడి మాత్రం చాలా ఇన్స్టెంట్గా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా తగినంత చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి దోశ పెట్టి పర్ఫెక్ట్గా కుదిరితే మనకి దోశలు కూడా చాలా బాగా వస్తాయి చల్లగా అయిన తర్వాత కూడా ఈ దోశలు అదే ప్లఫీనెస్ తోటి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మచేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ అని ప్రెస్ చేయండి డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ